Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ, లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, లేకపోతే టీవీ ఫైవ్ కానీ అద్భుతంగా ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్తలు వేస్తున్నటువంటి ఇటువంటి మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వానికి పాల్పడతామనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన నా ఇంటికి కూడా పేకలేరు నా కొడుకులు. చంద్రబాబు గారు అనేవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాల నుంచి చరమగీతలు వాటి పంపించి ఆయన ఇంటికి పంపించేదాకా నేనైతే ఇప్పుడు నుంచి రాజకీయాలు వచ్చాను. వాడికి చాలాసార్లు చెప్పాను, దమ్ముంటే నువ్వు కానీ కొడుకు గురువారు ఆ నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందడం నా గూడేదే ఉందో అక్కడికి వచ్చేదే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్లు పనిచేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, టీఆర్ నాయుడు ఐదుగురికి వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చి నా కొడుకులను జాగ్రత్తగా ఇబ్బంది.